గాంధీభవన్లో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. दिल्ली में भी नहीं चाहेंगे. अब केसीआर को हमारे अलावा और कोई रास्ता हमारा पास तो नहीं आ सकते हैं, इसलिए उनको बीजेपी के साथ जाना पड़ेगा. देयर इज नो ऑप्शन फॉर केसीआर इन दिल्ली. देयर आर ओनली टू ऑप्शन. मैं केसीआर को कभी सेक्युलर माना नहीं. वो वसूलन जो है तो बीजेपी के माफक है. सिद्धता ఐదారు సీట్ల ఆయనకు వచ్చే సీట్ల వల్లనే ప్రభుత్వం ఏర్పడే ఎదుటే ఆయన బీజేపీకి ఇస్తాడు. ఇది ప్రతి ఎలక్షన్ లలో ఎవరినో బాధ్యం చేయడం కరెక్ట్ కాదు. అంతకు మనం మేము నార్త్ ఈస్ట్ లో ఓడిపోవడం అనేది 2014 ముందల నుంచే మొదలైంది. అదో క్రమం అది పెద్ద రాష్ట్రం. ఆయన కేంద్రీకరించాడు. దాదాపు నెల రోజులు పర్యటన చేశాడు. దాని ప్రభావం కనబడ్డది. ఆఖరి నిమిషంలో పట్టణ ప్రాంతాల్లో హిందూ ముస్లిం ఫీలింగ్ బాగా తీవ్రతరం చేసి గెలిచారు. గ్రామీణ ప్రాంతంలో గుజరాత్లో మేమే గెలిచాం. ఈశాన్య రాష్ట్రం యొక్క వాతావరణమే వేరండి. ఆడ గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం లేదు. అక్కడ మీద వెళ్ళి చూస్తే ఏ యుగంలో ఉన్నో అర్థం కావు. కాబట్టి అక్కడి ప్రాంతాలు వేరు. మన దేశంలో వైవిధ్యం ఉంది కదయ్యా.